భోజనానికి ముందు కాళ్ళు చేతులు ఎందుకు కడుక్కోవాలి? అన్నం పరబ్రహ్మ స్వరూపం. మనిషి మాట నేర్చి వివేకం వికసించి విజ్ఞానవంతుడైన తర్వాత ఆహారానికి ఉన్న విలువను గుర్తించాడు మానవుడు. మానవుని ప్రాథమిక అవసరాలన్నింటిలోనూ ఆహారం ముఖ్యమైనదని తెలిసిన తర్వాత సహజంగానే భక్తిభావం పెరిగింది. ఆహార ఉపహారాల ఇష్టత లేని వానికి సుఖప్రేక్ష ఉండదు, సుఖప్రేక్ష లేని వానికి సంతుష్టత ఉండదు. ఆహారాన్ని సక్రమంగా తీసుకున్న వారికి ఏ కోరికలు ఉండవు అని చెబుతుంది భగవద్గీత. పూర్వకాలంలో భోజనశాలను ప్రతి నిత్యము ఆవు పేడతో అలికి సున్నముతో నాలుగు వైపులా ముగ్గులు వేసే వారు. దీనివల్ల సూక్ష్మక్రిములు భోజనశాలలోకి ప్రవేశించేవి కావు. మనుషులకు హాని చేసే సూక్ష్మక్రిములు చంపే శక్తి పెన్సిలిన్ ఆవు పేడలోనూ ఆవు మూత్రంలోనూ ఉంది. భోజనం చేసిన తర్వాత క్రింద పడిన ఆహార పదార్థాలు తీసివేసి మరలా నీటితో అలికి శుభ్రపరిచేవారు. చీమలు మొదలైన కకాలు రాకుండా ఉండేవి. మనకు శక్తిని ప్రసాదించి మన ప్రాణాలను కాపాడి మనల్ని చైతన్యవంతులుగా చేసి నడిపించే ఆహారాన్ని దైవంగా భావించి గౌరవించి పూజించడంలో తప్పులేదుగా. చేతులు కడుక్కోకపోతే నీ ఆరోగ్యం మాత్రమే చెడుతుంది, కాళ్ళు కడుక్కోకపోతే కుటుంబంలో వారందరి ఆరోగ్యము చెడిపోతుంది. బయట నుండి ఇంటిలోకి ప్రవేశించే ముందు తప్పనిసరిగా కాళ్ళు కడుక్కోవటం కూడా మన ఆచారాల్లో ఒకటైంది. ఎవరైనా బంధువులు ఇంటికి వచ్చినప్పుడు ముందుగా కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు ఇస్తారు, తర్వాత త్రాగటానికి మంచినీరు ఇస్తారు. ఇది మన సాంప్రదాయము. ఇప్పుడు మనం ప్రశాంతంగా తీరిగ్గా అన్నం తింటున్నామా? ఒక్కసారి ఆలోచించండి. ఖాళీ బూట్లు విప్పడానికి కూడా ఖాళీ ఉండలేదు. స్పూన్లతో అన్నం తింటున్నాం, పరుగులు తీస్తున్నాం, బిజీ 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 అంటున్నాం. అనవసరమైన అవసరాల కోసం అర్థం లేని జీవితం గడుపుతున్నాం. కాళ్ళు కడుక్కోవడం విషయం అటు ఉంచితే చేతులు కడుక్కోవడానికి కూడా ఖాళీ లేక బిజీ బిజీ అయిపోతున్నాం. ఇక ఆహారాన్ని గౌరవించే ఓపిక తీరిక ఎవరికి? మీరే చెప్పండి. హాయ్, దిస్ ఇస్ మోక్షిత్ సాయి. యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ.